ప్రేక్షకులకు నమస్కారం. ఈ నెల సెప్టెంబర్ 24-25 అంటే శనివారం ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ రెడ్డి గారు ETF ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ మీద వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 2,500 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. సుందరరామ రెడ్డి గారు, చాలామంది ఆడియన్స్ ఎప్పటి నుంచి ఒక టాపిక్ గురించి ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు, మహేంద్రా గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి సంబంధించిన సెక్టోరియల్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది, అంటే ఏ సెక్టార్స్లో మహేంద్రా వాళ్ళు ఎలాంటి పెర్ఫార్మెన్స్ కలిగి ఉన్నారు, ఏ సెగ్మెంట్స్లో ఎంతెంత వాటాలు కలిగి ఉన్నారు అనే టాపిక్ గురించి చాలామంది అడుగుతున్నారు. మరి మహేంద్రా కంపెనీకి సంబంధించిన పూర్తి ప్రొఫైల్ గురించి మన ప్రేక్షకులకు తెలియజేయగలరు. డెఫినెట్గా అండి. సో 1945లో స్టార్ట్ అయిన ఈ గ్రూప్ మహేంద్రా అండ్ మహమ్మద్ అండ్ మహేంద్ర అని చెప్పేసి ఇద్దరు బ్రదర్స్ స్టార్ట్ చేసిన కంపెనీ అండి ఇది. ఓకే. సో మొట్టమొదటి నుంచి వాళ్ళు మొదట్లో వాళ్ళు స్టార్ట్ చేసింది స్టీల్ బిజినెస్. స్టీల్ బిజినెస్ అండి. అక్కడ నుంచి వాళ్ళ జర్నీ స్టార్ట్ అయింది. తర్వాత వాళ్ళు ఒకసారి అమెరికాకి వెళ్ళినప్పుడు ఆ ట్రిప్లో వాళ్ళు వెహికల్స్ నచ్చడం, తర్వాత ఇండియాలో మళ్ళీ మహేంద్ర అండ్ మహేంద్ర బైక్లకు ఎంటర్ అవుతుంది. యుటిలిటీ వెహికల్స్లో వీళ్ళు ద బెస్ట్ అనమాట. ఇండియాలో యుటిలిటీ వెహికల్స్ ఎక్కడ చూసినా సరే ఫోర్ వీలర్స్ వీళ్ళే ఉంటారు అనమాట. సో అట్లా వీళ్ళు మహేంద్ర అండ్ మహేంద్ర వెహికల్స్ అంటే చాలా ఫేమస్ అనమాట. ఎక్కువ అంటే వీళ్ళు టోటల్ యాక్టివిటీలో ఒక 55% బిలాంగ్స్ టు ఈ వెహికల్స్ గ్రూప్ అనమాట. దీంట్లో అగ్రికల్చర్ సంబంధించిన ఫార్మ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, అంటే ట్రాక్టర్స్ ఉన్నాయి. మహేంద్ర స్వరాజ్ అంటే చాలా ఫేమస్, వరల్డ్ నెంబర్ 1 ట్రాక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళది వరల్డ్లోనే. ఓకే. అండ్ మహేంద్ర మహేంద్ర ఎస్యూజెట్ అందరికి ఫేమస్ అది చాలా అది. ఓకే. అండ్ టూ వీలర్ ఇండియాలో మొట్టమొదట ఎలక్ట్రికల్ వెహికల్ స్టార్ట్ చేసింది వీళ్ళు అండి. 2011లోనే రేవా కంపెనీని డైరెక్ట్ టేక్ ఓవర్ చేశారు వీళ్ళు. ఓకే. అందుకని ఇప్పుడు టాటా వాళ్ళు ఏరియాలో అగ్రెసివ్గా ఉన్నారు, కానీ వీళ్ళు 2011లోనే ఆ టెక్నాలజీ సొంతం చేసుకున్నారు అన్నమాట వీళ్ళు. సో మొదటి నుంచి ఎక్విప్మెంట్స్ ఏరియాలో వీళ్ళు స్ట్రాంగ్ ఉన్నారండి అట్లా. సో టూ వీలర్ త్రీ వీలర్స్ ఫోర్ వీలర్స్ ఈ అన్ని ఏరియాలో కూడా ట్రాక్టర్స్ వీళ్ళన్నింటిలో వీళ్ళు బెస్ట్ అనమాట. అందుకని టోటల్ గ్రూప్ యాక్టివిటీస్లో ఈ మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళు ఒక 55% బిలాంగ్స్ టు ఆటోమొబైల్ సెక్టర్. ఆటోమొబైల్ ఒక స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన టోటల్ కంపెనీస్ 8 అనమాట. 8లో హైయెస్ట్ మార్కెట్ క్యాపిటలేషన్ అంటే అండ్ మహేంద్ర అండ్ మహేంద్ర రఫ్గా 1.2 లక్ కోర్ అనమాట. సో ఆ ఇయర్లో ఇదో మహేంద్ర ఒకటి, మహేంద్ర సిఐ అని చెప్పేసి ఒకటి ఉంటుంది సిఐ, అది ఎలక్ట్రిక్ ఇది ఎక్విప్మెంట్స్ స్పేర్ పార్ట్స్ తయారు చేసే కంపెనీ అనమాట. ఆటోమొబైల్ సంబంధించిన స్పేర్ పార్ట్ తయారు చేసే కంపెనీ అనమాట ఈ రెండు. ఇది కాకుండా థర్డ్ బిగ్గెస్ట్ కంపెనీ అనుకుంటే ఆ ఇయర్లో టెక్ మహేంద్ర అండి. టెక్నాలజీ ఆల్మోస్ట్ 1 లక్ కోర్ రఫ్గా 1 లక్ కోర్ దగ్గర ఉన్న మార్కెట్ క్యాపిటలేషన్ ఉన్న కంపెనీ అండి టెక్ మహేంద్ర. మొదట్లో చిన్న కంపెనీ బీపీఓ కంపెనీగా స్టార్ట్ చేశారు, తర్వాత బ్రిటిష్ టెలికామ్ అని చెప్పేసి లండన్లోని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టెలికామ్ కంపెనీ ఆ క్లయింట్గా తీసుకొని తర్వాత వాళ్ళు సత్యం కంప్యూటర్స్ని ఇంటిగ్రేట్ చేసుకున్న తర్వాత ఇండియాలో టాప్ 5 ఎదిగారు అనమాట. 2009 తర్వాత సత్యం వీళ్ళే తీసుకున్నారు. అట్లా టెక్ మహేంద్ర ఇట్ వన్ ఆఫ్ ది లీడింగ్ కంపెనీ అనమాట ఇండియాలో ఇప్పుడు. ఓకే. అది సెకండ్ బిగ్గెస్ట్ యాక్టివిటీ అంటే వాళ్ళ గ్రూప్ యాక్టివిటీ అదనమాట. థర్డ్ ఏంటంటే ఈ లక్ష్యం ఎక్స్క్లూజివ్లీ రూరల్ ఎకానమీ మీద ఫైనాన్సింగ్ కోసం కంపెనీ ఉంది మహేంద్ర ఫైనాన్స్ అని చెప్పేసి, అది ఎక్స్క్లూజివ్లీ రూరల్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రూరల్ ఫైనాన్సింగ్ కంపెనీ అది. రూరల్ ఫైనాన్స్ యా లిటరలీ ఎవ్రీ 2 విలేజ్కి దగ్గరలో ఒకటి ఉంటుంది అంటే ఊహించుకోండి ఎంత స్ట్రాంగ్ ఎక్స్పెన్షన్ కూడా యా ఆ ఏరియాలో. సో మహేంద్ర ఫైనాన్స్ ఒకటి, ఈ తర్వాత మహేంద్ర టూర్ ట్రావెల్స్ ఉంటాయండి, ఐ మీన్ టూరిజం సంబంధించింది. యాక్చువల్ మహేంద్ర క్లబ్ అంటే చాలా ఫేమస్ వెకేషన్స్ కదా టూరిజం. అమెరికా తర్వాత అవుట్ సైడ్ అమెరికాలో ద వరల్డ్ ద బెస్ట్ బిగ్గెస్ట్ టూరిజం ప్యాకేజ్లో ఇంట్రోడ్యూస్ చేసేది వీళ్ళే అనమాట. యా అందులో మెంబర్షిప్ తీసుకుంటే ఇయర్లీ 5 డేస్ టోటల్ ఫ్రీ ఉంటుంది లైఫ్ టైం. సో అది అది మహేంద్ర టూరిజం అనమాట. తర్వాత మహేంద్ర లైఫ్ స్టైల్ అంటే రియల్ ఎస్టేట్లో ఉన్నారు వాళ్ళు, మహేంద్ర లైఫ్ స్పేసెస్ అని చెప్పేసి ఆ ఇయర్లో ఉన్నారు. అన్నిటికన్నా చిన్న కంపెనీ అంటే మహేంద్ర ERC అనమాట, అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉంది. జస్ట్ 300 కోట్స్ కంపెనీ అది. 300 కోట్లే మహేంద్ర ఈపీసీ ఇరిగేషన్ అని చెప్పేసి కంపెనీ ఉండేది అది కూడా. సో ఓవరాల్గా అయితే స్టాక్ మార్కెట్లో ఈ మహేంద్ర వాళ్ళు ఆల్మోస్ట్ యూనో 9 కంపెనీస్ లిస్ట్ అయినాయండి. లిస్ట్ కాకుండా ఇంకా డిఫెన్స్లో ఉన్నారు, మహేంద్ర డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది వాళ్ళకి. అండ్ ఆఫ్టర్ మార్కెట్ అంటే సేల్స్లో కూడా ఉండదు, ఫస్ట్ ఛాయిస్ వాళ్ళదే, ఫస్ట్ ఛాయిస్. సెకండ్ సేల్స్ చేస్తుంటారు కార్లు అయ్యి అది వాళ్ళదేనండి అది. అండ్ ఎలక్ట్రికల్ రీసెంట్గా చాలా అగ్రెసివ్గా ఎక్స్పాండ్ చేస్తున్నారు ఎలక్ట్రికల్ వెహికల్స్లోకి. అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు వాళ్ళు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో ఉన్నారు. ఇంకా అన్లిస్టెడ్ కంపెనీ చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర,
అన్లిస్టెడ్ కంపెనీస్ చాలా ఉన్నాయి. అలాగే లాజిస్టిక్స్లో చాలా ఫేమస్, మహేంద్ర అండ్ మహేంద్ర లాజిస్టిక్స్ అని, చాలా స్టాక్ మార్కెట్ లిస్టెడ్ కంపెనీ అది, మహేంద్ర లాజిస్టిక్స్ అని. సో మొత్తం మీద స్టాక్ మార్కెట్లో 9 లిస్టెడ్ కంపెనీస్ అండి. బట్ మేజర్ యాక్టివిటీస్ మాత్రం ఆటోమొబైల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ రూరల్ ఫైనాన్సింగ్, ఈ మూడిట్లోనే ఆల్మోస్ట్ యూనో 70% వాళ్ళు ఫోకస్ చేస్తారు ఆ ఏరియాలో. ఓవరాల్గా ఇండియాలో లీడింగ్ బిజినెస్ హౌస్లో లైక్ యూనో బజాజ్ కావచ్చు, అంబానీ కావచ్చు, అదానీ కావచ్చు, టాటాస్ కావచ్చు అండ్ గోద్రేజ్ కావచ్చు, ఇలాంటి వాటి క్యాటగిరీలో పక్కన ఉన్న గ్రూప్ అనమాట. అండ్ ఆనంద్ మహేందర్ గురించి తెలిసి మీకు, సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంటాడు, సోషల్ రెస్పాన్సిబుల్ పర్సన్, ఓకే. అండ్ వన్ ఆఫ్ ది హెల్దీ కంపెనీస్ అండి, అన్నీ కూడా ఎథికల్గా ఉంటాయి. అండ్ ఇన్వెస్టర్స్ కూడా వాళ్ళకి ఛాయిస్ కింద తీసుకోవచ్చు వాళ్ళ గ్రూప్ని కూడా. యాక్చువల్గా స్మాల్ కేస్ .com అని ఒకటి ఉంటుంది, అక్కడ ఏంటంటే ఈ గ్రూప్ కంపెనీస్ మీకు కావాలంటే పర్టికులర్ గ్రూప్ కంపెనీస్, టాటా వాళ్ళ కంపెనీస్ కానీ లేదా అదానీ గ్రూప్ కంపెనీస్ కానీ మనం ఇన్వెస్ట్ చేద్దాం పర్టికులర్గా అనుకున్నప్పుడు అక్కడ మనం తీసుకోవచ్చు టోటల్ పోర్ట్ఫోలియో లాగా ఆ గ్రూప్ కంపెనీస్ అనమాట. అంటే బేస్ అనేది వెయిటేజ్ ప్రకారం, వెయిటేజ్ ప్రకారం తీసుకోవచ్చు అనమాట. ఈవెన్ ఎన్ఎస్సి ఇండియాలో కూడా గ్రూప్స్ ఉన్నాయి, టాటా గ్రూప్ ఇట్లా మహేంద్ర గ్రూప్ సంబంధించి ఒక ఒక ETF లాగా దొరుకుతుంది, కాకపోతే ఎవరు లాంచ్ చేయలేదు. ఒక ఇండెక్స్ లాగా ఉంది ఆల్రెడీ, టాటా వాళ్ళది ఉంది, ఇలా ఉంది. సో మరి అంటే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే లాంగ్ టర్మ్కి మహేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుంచి మనం ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవచ్చు అంటారా? డెఫినెట్గా అండి, వన్ ఆఫ్ ది ఎథికల్ గ్రూప్ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ గ్రూప్ అది. వేరే చోటన్నా కొంచెం పొలిటికల్గా ఎలిగేషన్స్ అవి వస్తుంటాయి, కానీ వీళ్ళు చాలా ఇండిపెండెంట్ అండి ఆ ఏరియాలో. అంటే ఫండమెంటల్ పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే టెక్ మహేంద్ర వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. అండ్ మహేంద్ర అండ్ మహేంద్ర ఫైనాన్స్ ఇయర్లీ ఆల్మోస్ట్ 20% గ్రోత్ ఉన్న కంపెనీ. అండ్ M&M అయితే ఇంకా తిరగలేదండి ఆ ఏరియాలో. అండ్ మన రోడ్డు మీద ఎక్కడ చూసినా వెహికల్స్ కనబడుతూ ఉంటాయి. అండ్ రీసెంట్గా వాళ్ళు ఎలక్ట్రికల్ వెహికల్ చాలా అగ్రెసివ్గా ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఎస్, నెక్స్ట్ టాటా వర్సెస్ మహేంద్ర అండి ఇండియాలో. మిగతా వాళ్ళు ఉన్నా పెద్దగా అంత అంత ఇన్ఫ్లుయెన్స్ ఏం కాదు. టాటా వర్సెస్ వీళ్ళు యూటిలిటీ వెహికల్స్లో నెంబర్ వన్, టాటా కూడా కాదు యాక్చువల్గా. యూటిలిటీ వెహికల్స్లో మన స్పోర్ట్స్ వెహికల్స్ అంటాం కదా, అందులో మహేంద్ర మహేంద్ర ఇంకా అల్టిమేట్ ఇంక అంతే. సో అందుకని ఫ్యూచర్లో కూడా మహేంద్ర మహేంద్ర వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు లీడ్. సో టాటా వర్సెస్ వీళ్ళే ఉంటారు మార్కెట్లో లీడింగ్ ఆ ఏరియాలో. అంటే టెక్నాలజీలో టెక్ మహేంద్ర చాలా బాగుంది, ఆల్మోస్ట్ 1 lakh crore దగ్గరలో మార్కెట్ క్యాపిటలేషన్లో ఉంది. సో నెక్స్ట్ ఈవీ సెగ్మెంట్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా పోర్ట్ఫోలియోలో మహీంద్ర ఈవీ సెగ్మెంట్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ 4-5 years బిలాంగ్స్ టు ఆటోమొబైల్ సెక్టర్ అండి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ఎక్కడైతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ మోర్ దెన్ $2,000 దాటితే వెహికల్స్ కన్సంప్షన్ పెరిగింది బయట పాల్ట్. ఇండియాలో ఏంటంటే ఇప్పుడు ఎవ్రీ 1,000 మెంబర్స్కి హార్డ్లీ ఉంది 18 vehicles అనమాట. ఇదే స్టడీ చేస్తే ఇండోనేషియాలో కానీ లేదా చైనాలో కానీ స్టడీ చేస్తే 2,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ దాటిన తర్వాత వితిన్ 5 years ఆల్మోస్ట్ వెహికల్స్ డబుల్ అయినాయి. అంటే ఇప్పుడు ఇండియాలో ఉన్న 18 vehicles పర్ 1,000 అది కాస్త డబుల్ కాబోతుంది. అంటే ఇప్పుడున్న రోడ్లు ఇంకా కన్స్ట్రక్షన్ ఎక్కువతుంటాయి, ఇంకా ట్రాఫిక్ జామ్లు ఎక్కువతుంటాయి ముందు ముందు రోజుల్లో. అందుకని డెఫినెట్గా మహేంద్ర మహేంద్ర వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ టు ఇన్వెస్ట్ ఇన్ టు ఎలక్ట్రికల్ వెహికల్స్ ఐరియాలో. అండ్ టెక్ మహేంద్ర ఆల్సో వన్ ఆఫ్ ది లీడింగ్ ఆ ఏరియాలో. అండ్ మహేంద్ర మహేంద్ర ఫైనాన్స్ రూరల్ కనుక ఫైనాన్సింగ్ చూసుకుంటే బెస్ట్ కంపెనీ అది. అండ్ మహేంద్ర లైఫ్ స్పేసెస్ రియల్ ఎస్టేట్ కంపెనీ అది కూడా బాగానే ఉంటుంది. అండ్ టూరిజంలో కూడా మహేంద్ర హాలిడేస్, మహేంద్ర హాలిడేస్ అది. సో అన్నీ మంచి కంపెనీస్ అండి, మంచి ప్యాటర్న్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయడం తప్పేం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరరామ్ రెడ్డి గారు. మహేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి సంబంధించిన పూర్తి ప్రొఫైల్ మన ప్రేక్షకులకు చాలా డీటెయిల్డ్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.